జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రసాద్ గారు, రామ్మోహన్ గారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రేజ్ చేశారు ఈ మధ్య. మీరు కూడా చూసే ఉంటారు, సరసంఘ్ చాలక్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఎక్కడో నాగ్పూర్లోనే ఎక్కడో మాట్లాడారు. దాన్ని చాలా హైలైట్ చేసాయి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర కొన్ని పార్టీలు. మేము చెప్పేది ఎలాగో వింటారు, కనీసం మోహన్ భగవత్ గారు చెప్పిన సలహాలైనా తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. అయితే టు సింప్లిఫై, రామ్మోహన్ గారు అన్న దాంట్లో గత రెండు ఎన్నికల్లో 2014, 2019 జరిగినటువంటి ఎన్నికల్లో దొరికినంత సపోర్టు విహెచ్పీ నుంచి కానీ ఆర్ఎస్ఎస్ నుంచి కానీ ఈ ఎన్నికలలో లభించలేదు, అందుకనే ఈ ప్రభావం, ఈ సీట్ల తగ్గడానికి అది కూడా ఒక కారణమని వారి విశ్లేషణ. మీరేమంటారు ఓపెన్గా? మాననీయ సరసంఘ్ చలక్ మోహన్ భాగవత్ జీ చెప్పింది, మీరు లార్జర్ పిక్చర్ చూడాలి. ఆయన ఏదో ఒక పార్టీని టార్గెట్ చేస్తా అని ఏం చెప్పలేదు, ఆయన ఇన్ జనరల్ గా చెప్పారు. ఇంకోటి, మీరు ఆర్ఎస్ఎస్ ని మీరు ఎప్పుడైనా చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడు సరే ఆర్ఎస్ఎస్ ఒక వ్యక్తి పూజ అనేది ఎప్పుడు ఉండదు. సో మీరు ఏ సంస్థలైనా సరే, మీరు కాంగ్రెస్ చూస్తే జై ఇందిరమ్మ అంటారు లేకపోతే జై కాంగ్రెస్ అంటారు. మీరు ఎప్పుడైనా ఏ ఒక్క ఆర్ఎస్ఎస్ స్పీచ్ లో మీరు విన్నా సరే జై ఆర్ఎస్ఎస్ అని ఎప్పుడైనా విన్నారా, లేకపోతే జై డాక్టర్ జీ అనేది విన్నారా, లేకపోతే జై భాగవత్ జీ అనేది విన్నారా? ఎప్పుడు ఉండదు. సో ఏంటంటే వాళ్ళు మీరు ఆర్ఎస్ఎస్ స్పీచ్ లో ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చే నాయకులు ఎవరైనా వాళ్ళ ఉంటే లాస్ట్ భారత్ మాతాకి జయ అంటారు, అంతే, ఇదే ఉంటుంది. అది పెద్ద నిదానం, భారత్ మాతాకి జయాలే ఉండదు, భారత్ మాతాకి జయ అని ఉంటుంది. సో అంతే ఉంటుంది. సో అందు గురించి వాళ్ళు ఇచ్చే సూచనలు ఏవైతే ఉంటుందో, ఇన్ జనరల్ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఆల్ ద పార్టీస్. సో నాట్ ఓన్లీ బీజేపీ, నాట్ ఓన్లీ బీజేపీ. మీరు ఇన్ డీటెయిల్స్ వినండి. ఆయన ఏంటంటే, ఈ రాజకీయాల గెలవడం ఓడిపోవడం సహజమే, అంతేగాని మనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు రైవల్సే కానీ ఎనిమీస్ కాదన్నారు. దాంతోపాటు మణిపూర్ అంశాన్ని వారు ప్రస్తావించారు. మణిపూర్ అంశాన్ని ప్రభుత్వం దృష్టి ఇమీడియట్ గా దాని మీద దృష్టి పెట్టాలని అనడంతో పాటు నేనే చేశానని చెప్పుకోకూడదు. ఇప్పుడు మణిపూర్ సీఎం గారి మీద ఆయన సెక్యూరిటీ దాని మీద అంబుష్ అయినప్పుడు మరి అది చాలా క్రిటికల్ ఇంపార్టెంట్ ఇష్యూనే కదా, కంపల్సరీ చూడాలి అది. సో అది సంవత్సరం అయిపోయింది. సో దాని మీద వివిధ రకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు గవర్నమెంట్. ఆయన మీరు భాగవత్జీ చెప్పిన దాంట్లో గవర్నమెంట్ ఏం ప్రయత్నం చేయట్లేదు అనట్లేదు ఆయన, అది ఇష్యూ రిజాల్వ్ అవ్వాలి త్వరగా అని చెప్పారు. సో అందు గురించి ఇప్పుడు ఇంకోటి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఈ సంస్థలు ఆర్ఎస్ఎస్ కానీ వివిధ సంస్థలు సంఘ పరివారాల సంస్థలు వాళ్ళు యాక్టివ్ గా పనిచేయలేదు అని ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు మనకి డైరెక్ట్ గా వాళ్ళు మనకి మెయిన్ ఫౌండేషనే సరిగా లేకపోతే, ఫౌండేషన్ లోనే షేకీ అయితే వీళ్ళు ఏంటంటే అడిషనల్ ఎఫర్ట్ ఉంటే ఉండొచ్చు, అంటే ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్స్ వాళ్ళ పరంగా వాళ్ళు చేస్తారు. ఇంకోటి చెప్తారు, ఆర్ఎస్ఎస్ లేకపోతే స్వయం సేవకులు వేరే పార్టీలో లేరంటారా? మనం చెప్తే భాగ్యనగరంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఇప్పుడు గురు పూజ ఉత్సవాలు ఇవేమైనా జరిగితే వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా స్వయం సేవకులు. అంతేందుకు రేవంత్ రెడ్డి గారే ఏబీవీపీ నుంచి వచ్చారు కదా. సో ఇప్పుడు పివి నరసింహారావు గారే డెక్కరేసుకొని ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసినట్టు. సో అందు గురించి ఏంటంటే, ఆర్ఎస్ఎస్ అనే సంస్థ, ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉండే వివిధ నాయకులు అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు. సో అందు గురించి మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో తక్కువ సీట్లు రావడానికి ఈ టెక్నాలజీతో ఫేక్ న్యూస్లు అవి సర్క్యులేట్ చేయడం ఒకటి, దాంతోపాటు అక్కడ బూత్ మేనేజ్మెంట్ చాలా కొన్ని మనకి కొన్ని రివ్యూస్ చూస్తున్నాను, సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఓటర్లను తీసుకొచ్చి ఓటర్ స్లిప్పులు ఇవ్వడం, డిస్ట్రిబ్యూషన్ చేయడం, అవన్నీ చేశారు మెయిన్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ లో. వీళ్ళకేంటి సరే మోదీ గారు వచ్చేస్తారు, మోదీ గారు పేరు చెప్పేస్తే మనకు వచ్చేస్తుంది, రామ మందిరం కట్టాం కదా మనకు వచ్చేస్తుంది, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళకి తగ్గిపోయాయి అక్కడ ఓట్లు. సో అది మెయిన్. సో అంతేగాని ఇప్పుడు రామ్మోహన్ గారు అన్నట్టు మనం వైరో ఇంకొకటో కాదండి, ప్రపగండాలో ఉండాలి. అక్కడికి ఆంధ్రజ్యోతి ఈనాడు కూడా ప్రపగాండాలో చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ పేపర్ చదువుతున్న వాడే మొబైల్ ఇదవుతాడు, ప్రభావితం అవుతాడు అనుకోవటం కాదు. తెలుగు పేపర్లలో వచ్చే న్యూస్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఇస్ స్పాన్సర్డ్ న్యూస్. దాన్ని కూడా
దాన్ని కూడా మనం చదివేసి ఇబ్బంది అసలు తెలుగు పేపర్ చెప్ప చదవదాం అనుకున్న వాళ్ళని కూడా ప్రభావితం చేస్తున్నాయి అవి. ఈవెన్ ఒక్కొక్క చోట్ల ఇవి ఆర్టికల్స్ అవే కాదండి, ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క నెరేటివ్ కూడా చూస్తే కర్ణాటక సైడ్ హిజాబ్ లేకపోతే అక్కడ ఢిల్లీ హర్యానాలో ఈ అజిటేషన్లకి, మహారాష్ట్రలో ఇంకొక ఫార్మర్ అజిటేషన్లకి, ఇట్లా ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా చూడాలి. ఎవరు లీడర్స్ దీనికి? సో వీళ్ళందరూ కట్పుత్లి అంటారు, ఆడిస్తున్నవాడు ఎవరు అనేది కూడా చూడాలన్నమాట. అంటే అదే చెప్తున్నాం కదా, ఒక్కొక్క రాష్ట్రం భారతదేశంలో ఏంటంటే ఏదో సోరోస్ నెరేటివ్ ఒకటే నడుస్తుంది, అసలు నడవదు అలా. సో మెయిన్ ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలో కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అయితే అయి ఉండొచ్చు, కానీ కేవలం దాని వల్లనే ఓడిపోయారు అనుకోవడం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది తగ్గింది తగ్గటం కాదు. వైర్ చూసేవాడు ఓటేయలేదు, ఓటేయకపోవటమే అతని ప్రభావం అంతే. ఓటేసి ఎగనిస్ట్ గా ఓటేయటం కాదు, ఓటేయకుండా ఓటింగ్ కి పాల్గొనకపోవటం కూడా. ఎందుకంటే అతను చెప్పినట్టు ఓటీటీలలో కానీ వీటిల్లో కానీ అవి చూసిన తర్వాత వాడికి వ్యవస్థల మీద నమ్మకం పోతున్నది. అందుకే యంగర్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ డెమోక్రటిక్ ప్రాసెస్. ఒక చిన్న ఉదాహరణ అండి, అదే పెద్ద ఇంపాక్ట్. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు నోటా అని తీసుకొచ్చారు. మైనారిటీస్ ఓటు సెన్సిటివ్ గా ఉండే ప్రాంతాలు, డెమోగ్రఫిక్స్ లో ఉండే చోట నోటా ఓట్లు ఎవరు ఎక్కువ వేస్తారు? మైనారిటీలు వేస్తారా నోటా ఓట్లు? ఏదో ఒక్క పార్టీగా వాళ్ళు వేస్తారు డైరెక్ట్ ఓట్లు, నోటా ఓట్లు వేయరు. నోటా ఓట్లు అనేది వేసేది, నోటాకు ఓట్లు వేసేది అంటే ఈ చదువుకొని చదివి ఉన్న మతి చెడిపోయిన మేధావులు వాళ్ళు నోటాకు వేస్తారన్నమాట. సో అందుగురించే నోటు నోటా అనే క్యాంపెయిన్ కూడా బాగా నడిచింది. లిటరేట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.